మొట్టమొదట జేఆర్టీవీ వీక్షకులు అందరు కూడా నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, అక్కడ రియల్ ఎస్టేట్ ప్రభావం ఎంతవరకు ఉండబోతుంది, ఆ ప్రభుత్వం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఎటువంటి మార్పు సునిశ్చితంగా పరిశీలిస్తే, గడిచిన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ రాష్ట్రంలో రాష్ట్ర రాజధాని లేనటువంటి పరిస్థితి, అక్కడ మనందరికి తెలుసు అక్కడ రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది, వాటన్నింటినీ అవన్నీ చూశాం. కానీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి ముందే అమరావతిలో వెలుతురులు జిగేలు మనడం అదంతా మనం చూస్తే, రాబోయే రోజులలో ఖచ్చితంగా అసంపూర్తిగా, అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చేపట్టిన నిర్మాణాలు కావచ్చు, ప్రణాళికలు కావచ్చు, అవన్నీ కొనసాగించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ రియల్ ఎస్టేటు పుంజుకుంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది సరైన సమయం, ఇప్పుడు మొట్టమొదట్లోనే ప్రభుత్వం ఉంది కాబట్టి రాబోయే రోజులలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ రాష్ట్రంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వల్ల నూతనంగా రాజధాని ఏర్పడి ఆ చుట్టుపక్కల అంటే గుంటూరు, నెల్లూరు ఎక్కడైతే ఆ రాజధాని నిర్మాణం చేయాలనుకున్నారో ఇప్పటికే కొన్ని సంస్థలు వచ్చి ఉన్నటువంటి పరిసర ప్రాంతాలంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వల్ల రియల్ ఎస్టేట్ పుంజుకుంటుందని చెప్పక తప్పదు. ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయొచ్చు, రాబోయే రోజులలో పెట్టిన పెట్టుబడులకు కూడా మంచి లాభాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది.